మన జేసీ నిన్న దొళ్ళపళ్ళ నేడు గళ్ళ ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఆర్థిక మూలాలే టార్గెట్గా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. గుంటూరు ఎంపీ గళ్ళ జయదేవ్ కుటుంబానికి చెందిన అమర్ రాజా ఫ్యాక్టరీని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించిందంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దీంతో నిన్నటి నుంచి అమర్ రాజా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలపై న్యాయ పోరాటానికి కంపెనీ యాజమాన్యం సమాయత్తమవుతోంది. There was already a sense of everyone who was with the organization in those days, from the early days onwards, they always felt that they were part of something special. They knew that there was a vision that the chairman had which was larger than just business and profit. But we hadn't defined it. You know, we weren't trying to make up words and, you know, commit to something. Engineering company. I am not in a nuclear power plant and also coal-fired power plants. Then when the people came from embassy and both the central government, Department of Industries and ఈ సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో ప్రత్యక్షంగా 20,000 మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో 50,000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. నోటీసు, విద్యుత్ సరఫరా నిలిపివేతపై వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక పీసీబీ ఇచ్చిన క్లోజర్ నోటీసులో ఈ సంస్థకు సంబంధించి చిత్తూరు జిల్లా నూనెగొండపల్లి కరకంబాడిలో ఉన్న యూనిట్ల పర్యావరణ అనుమతులు, ఆపరేషన్ నిర్వహణ సమ్మతిలో విధించిన షరతులు ఉల్లంఘించినందున వాటి మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. అక్కడ గాలిలో, మట్టిలో సీసం పరిణామ నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వివరించింది. పనిచేసే ఉద్యోగుల రక్త నమూనాలు పరీక్షించగా వాటిలోనూ నిర్దేశిత పరిమితికి మించి సీసం ఉన్నట్లు తేలిందని తెలిపింది. ఆయా ప్లాంట్లు ఉన్న గ్రామాల ప్రజల రక్త నమూనాలను నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ లెడ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా విశ్లేషించగా ప్రమాణాలకు మించి చాలా అధికంగా వారి రక్తంలో సీసం పరిణామం ఉందని ప్రస్తావించింది. మనిషి శరీరంలో సీసం పరిణామం అధికంగా ఉంటే వివిధ అవయవాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. అమరాజా సంస్థ పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని, ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసిందని, అందుకే మూసివేతకు ఆదేశాలు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇక నోటీసులపై చట్టపరంగా ముందుకు వెళ్తామని అమర్ రాజా యాజమాన్యం స్పష్టం చేస్తుంది. ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం సహా అన్ని విషయాల్లోనూ అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నామని తెలిపింది. భాగస్వాముల ప్రయోజనాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సంస్థ జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రాయలసీమ కోఆర్డినేటర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ రాజేంద్ర, మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పారిశ్రామిక వేత్తల మీద దాడులు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి సంబంధించినటువంటి అమర్ రాజా సంస్థలని ప్రభుత్వం టార్గెట్ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే గడిచిన కొద్ది రోజులుగా కూడా అమర్ రాజాకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం అనేక పరమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అమర్ రాజా ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలతోటి 70,000 మంది ఉద్యోగులు పరిస్థితి అయోమయంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమర్ రాజాకి సంబంధించినటువంటి ఏదైతే కరకంపాడి కావచ్చు, అలాగే నూనెగుండ్లపల్లికి, అనపకొండపల్లికి సంబంధించినటువంటి రెండు ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు ప్లాంట్లను కూడా వెంటనే
మూసేయాలని చెప్పేసి క్లోజర్ నోటీసుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి పరిస్థితి, అంతేకాకుండా ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా విద్యుత్ సరఫరాను కూడా ఆపేసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా ఈ రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయింది. రెండు పరిశ్రమల్లో చూసుకుంటే 20,000 మంది ప్రత్యక్షంగా, అలాగే 50,000 మంది పరోక్షంగా ప్రస్తుతానికి ఉపాధి పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉద్యోగుల్లో కాస్త టెన్షన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఏదైతే రెండు ఫ్యాక్టరీలకు సంబంధించి పర్యావరణ అనుమతుల్లో ఉన్నటువంటి ప్రమాణాలని ఇవి పాటించట్లేదు అనే ఉద్దేశంతోనే క్లోజర్ నోటీస్ ఇచ్చామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఈ రెండు ప్లాంట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే మట్టి కావచ్చు వాటర్ని తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో సీసం శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్న పరిస్థితి. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల రక్త నమూనాల్లో కూడా అధిక శాతం సీసం ఉంది. అంతేకాకుండా గ్రామ ప్రజల్లో కూడా రక్తాన్ని సేకరించి అందరూ టెస్ట్ చేసినప్పుడు కూడా సీసం ఎక్కువగా ఉంది. కాబట్టి పర్యావరణ అనుమతుల్ని సరిగా పాటించలేదని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తున్న పరిస్థితి. కానీ దీన్ని అమర్రాజు యాజమాన్యం ఒకటే చెప్పడం జరుగుతుంది, అన్ని ఇచ్చినటువంటి అనుమతుల్ని ఖచ్చితంగా మేము పాటిస్తున్నాం, అన్ని ప్రమాణాలను పాటించి అత్యున్నతమైనటువంటి స్టాండర్డ్స్ తోటి ప్రస్తుతానికి కంపెనీని నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా అనేక దేశాల్లో కూడా అమర్రాజాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ముఖ్యంగా బ్యాటరీస్ అవుతున్నాయి. ఇతర దేశాల్లో కూడా ఎక్కువ ప్రాముఖ్యత కావచ్చు, అంతేకాకుండా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్ళుగా కూడా అమర్రాజా కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కొత్త ప్లాంట్స్లో కూడా అనేక ప్రమాణాలని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పాటిస్తుంది అనేసి యాజమాన్యం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీని మీద న్యాయపరమైనటువంటి చర్యలకు పూనుకుంటాం, న్యాయపరంగా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎంప్లాయీస్ తరఫున ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లు కూడా రంగంలోకి దిగాయి. ప్రభుత్వం ఇలాంటి చర్యలకి పూనుకోవడం వల్ల ముఖ్యంగా అక్కడున్నటువంటి యాజమాన్యం మీద కక్ష ఉంటే దాన్ని వేరే రూపంలో తీర్చుకోవాలి తప్ప ఈ విధంగా ప్లాంట్ మూసివేయడం వల్ల దాదాపు 70,000 మందికి ఈరోజు ఉపాధి పోతుంది అనేసి సిఐటికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ప్రత్యక్ష పోరాటానికి కూడా మేము సన్నద్ధమవుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఇది ఒకేసారి క్లోజర్ నోటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ నిర్ణయంతో అంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద పరిశ్రమగా అమర్రాజా అని చెప్తూ ఉంటారు. మరి అమర్రాజా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులది కావడం వల్లే మూసేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర, అయితే రాజు దీనికి సంబంధించి కార్మికులు ఏమంటున్నారు అంటే మొత్తంగా ఈ కంపెనీ మీద చర్యలు తీసుకుంటే వేల మంది కార్మికుల ఉపాధి పోతుందనే భయం ఆందోళన వాళ్ళకు ఉంటుంది, కార్మిక నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా దీని మీద ఇప్పటికే కార్మికుల్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైంది. ఎందుకంటే దాదాపు ఎన్నో ఏళ్ళుగా కూడా అమర్రాజా ఫ్యాక్టరీని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 20,000 మంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అమర్రాజా ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. అమర్రాజా ఉత్పత్తులు కావచ్చు, అమర్రాజా బ్యాటరీస్కి సంబంధించి పరోక్షంగా మరొక 50,000 మంది ఏదైతే ఈ సంస్థను నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా కూడా అంటే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకంగా డైరెక్ట్గా క్లోజర్ నోటీసులు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కార్మికులకు సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది ఇక్కడ వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఏదైతే ఏపీఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ కరెంటుని కట్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ప్లాంట్లో జరుగుతున్నటువంటి వర్క్ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నాం మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల వర్కర్స్ వస్తున్నారు తప్ప పని లేకపోవడంతో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇంత పెద్ద పరిశ్రమని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకంగా క్లోజర్ నోటీసులు ఇవ్వడం వల్ల చాలామంది కుటుంబాల్లో ఇదొక రకమైనటువంటి ఇబ్బందిని తలెత్తేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, యాజమాన్యం మీద కక్ష ఉంటే యాజమాన్యం మీద తీసుకోవాలి తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 70,000 మంది ఈరోజు రోడ్డున పడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాకపోగా ఉన్న కంపెనీలని మూత వేసే దిశగా ఒక రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి గత కొద్దిసేపటి క్రితమే సిఐటికి సంబంధించినటువంటి నాయకులు కూడా దీని మీద ప్రత్యక్ష ఆందోళనకి సన్నిద్ధమవుతామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా హెచ్చరించినటువంటి
మారుస్తుంది. మొత్తానికైతే ఈ అమర్రాజ ఫ్యాక్టరీకి సంబంధించి క్లోజర్ నోటీస్ ఇవ్వడం కావచ్చు, అంతేకాకుండా విద్యుత్ సరఫరాని నిలిపేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక కక్షపూరితమైనటువంటి విధానం అనేసి కార్మిక నాయకులు చెప్తున్నారు. మరోపక్క ఏదైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వేల మంది ఈరోజు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి దీని మీద పునరాలోచించాలనేసి కార్మిక నాయకులు చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఎంప్లాయీస్ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది, ఎందుకంటే కంపెనీని ఎన్నో ఏళ్ళుగా నమ్ముకుని వీళ్ళు ఎక్కడ కూడా వెళ్ళి ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా నైపుణ్యత కలిగినటువంటి ఉద్యోగులు అలాగే నైపుణ్యం లేని ఉద్యోగులుగా రెండు కేటగిరీస్ ఉంటాయి, స్కిల్డ్ అలాగే సెమీ స్కిల్డ్ అనేసి. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే నమ్ముకొని చాలా ఏళ్ళకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ నిజంగా ఇలాంటి పరిస్థితే కానీ ఉంటే ఖచ్చితంగా ముందుగా నోటీసులు ఇవ్వడమో లేకపోతే కూర్చొని ఆ పరిమాణం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సీసం పరిమాణం ఎక్కువగా గాల్లో కలుస్తుందనేటువంటి విషయాలు ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజు.